ఎవరికండి? అవును, ఖచ్చితంగా 150 కోట్లు. ఒక్కొక్క ఈ ప్రశ్న అందరిని అడగాలి, మీరు ప్రతి ప్రజాప్రతినిధిని అడగండి. నా వంతు కృషి నేను చేసుకుంటూ వెళ్తాం, ఖచ్చితంగా చేస్తాం. అలాగే మనందరం ట్యాక్సీలు కట్టింది, ప్రభుత్వానికి కడుతున్నాం, ప్రభుత్వం ఎక్స్చేకర్లో ప్రభుత్వ ఖజానాకి వెళ్తున్నాం, ముందస్తు బాధ్యత. మొన్న కూడా అదే చెప్పింది, విరాళం అనేది నేను స్పందించి ఇష్టపడి ఇష్టంతో ఇస్తాం. నాకు ఏదో డబ్బు ఇస్తున్నానంటే ఏదో నాకు దానివల్ల గుర్తింపు ఓట్ల కోసం నిజంగా స్పందించి ఇస్తాం. అలాగే ఆర్మీ, ఎక్స్ ఆర్మీ వాళ్ళకి ఇచ్చాం, సైనిక్ బోర్డుకి ఇచ్చాం, స్పందించి ఇస్తాం. అంతేగాని ఇదేదో కూర్చోబెట్టి కోవిడ్కి ఇచ్చాం, ఇవన్నీ ఏంటంటే అలాగే దాంట్లో ఇంత కూర్చోబెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాం, పోయినసారి తెలుగుదేశం ప్రభుత్వానికి ఇచ్చాం, ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వానికి కూడా చేశాం. వీటన్నిటికంటే కూడా ప్రతిసారి దీని ఈ ప్రశ్న వెనక థాట్ ఏముందంటే, విరాళ నేను ఒక్కడైనా డబ్బున్నాను, నేను ఒక్కడైనా సంపాదించాను. ప్రతి ఒక్కరు ఎవరి స్థాయిల్లో 1000 రూపాయలు సంపాదించేవాళ్ళు 1 రూపాయి ఇవ్వచ్చు. అలాగే 150 కోట్లు, 300 కోట్లు, లేదంటే 200 కోట్లు పెట్టి రాజ్యసభ సీట్లు కొనుక్కునే వాళ్ళు కూడా ఇవ్వచ్చు. సో మన మీరు ఈ ప్రశ్న, మీ ఆలోచన ధార, మీరు అడిగిన ప్రశ్న ఇది, ఖచ్చితంగా అందరూ కూడా దీన్ని ఆలోచించి తీరాలి. కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కడికే కాదు ప్రశ్న, మీరు ప్రతి ప్రజాప్రతినిధికి కూడా. మీరు ఎందుకంటే మీరు ఒక ఎమ్మెల్యే ఎన్నికలకి 30 కోట్లు, 40 కోట్లు, 150 కోట్లు ఖర్చు పెట్టగలుగుతున్నప్పుడు, అలాగే అలాంటి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎంత ఇవ్వబోతున్నారు వ్యక్తిగతంగా? అందరూ డబ్బున్న వ్యక్తులే కదా, ఎంతో కొంత వాళ్ళు ప్రభుత్వ ఖజానాన్ని చెప్పించడం కాదు, అందరు ట్యాక్సులు అందరు శ్రమతోటి ఉమ్మడి శ్రమతోటి డబ్బులు కలెక్ట్ చేస్తే ఆ డబ్బులు ఇప్పించడం కాదు. మీరు కనీసం మీరు ఎంత ఇస్తారు అది కూడా మీరు ప్రశ్న వేస్తే ఖచ్చితంగా అది బాగుంటుందని మనస్ఫూర్తి తెలియజేసుకోండి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.